మార్గదర్శి చిట్ గ్రూప్ల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్టార్ ఇచ్చిన బహిరంగ నోటీసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది ప్రభుత్వ నోటీసుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు గుర్తు చేసింది చందాదారుల పిటిషన్లు మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని సందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్టార్ ఈ ఏడాది జులై ముప్పైన ఇచ్చిన బహిరంగ నోటీస్ దాని ఆధారంగా చిట్ గ్రూపుల నిలిపివేతను సవాల్ చేస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పి రాజాజీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు గుంటూరు కృష్ణ ప్రకాశం విశాఖ జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసును సవాల్ చేస్తూ నాలుగు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు ఈ నెల మూడవ తేదీన ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వి వాదించారు అలాగే ఈ సోమవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదులు నాగముత్తు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు చిట్ గ్రూపులు నిలిపివేసే పరిస్థితే ఉత్పన్నం కానప్పుడు నోటీస్ ఇచ్చే అధికారం చిట్ రిజిస్ట్రార్ కు లేదన్నారు అరవై ఏళ్లుగా మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేదని సొమ్ము చెల్లించలేదు అనే ఆరోపణే రాలేదని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై దాడి ప్రారంభించిందని ఆ దాడుల్ని వివిధ సందర్భాల్లో తెలంగాణ ఏపీ హైకోర్టులు తిప్పికొట్టి ఎప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయని గుర్తుచేశారు మార్గదర్శి చైర్మన్ ఎండి ఫోర్మెన్లపై ఏడు తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని అరెస్టులు చేయడానికి కుట్రలు పన్నారని వాదించారు ఈ వ్యవహారంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు ఇదే వ్యాజ్యాలకు సంబంధించి ఈ బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు చిట్ గ్రూపుల నిలిపివేతకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన ఉల్లంఘనలు కొనసాగుతున్నందున అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీస్ ఇచ్చామన్నారు సుమోటోగా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు ఉందని తెలిపారు ఫిర్యాదు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని రెండు వేల ఎనిమిదిలో జారీ చేసిన జీవో ప్రకారం అసిస్టెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్లకు అధికారాలను కేటాయించారని తెలిపారు ఆరోపణలే లేనప్పుడు సైతం చర్యలు ప్రారంభించలేరని మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ తనిఖీలు చేసి డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్ గ్రూపుల నిలుపుదలపై అభ్యంతరాలను ఆహ్వానించడం చెల్లదన్నారు సొమ్ము చెల్లించడం లేదనే ఆరోపణ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై లేదన్నారు అలాంటప్పుడు చిట్ గ్రూపుల నిలుపుదలకు సుమోటోగా సైతం చర్యలు చేపట్టలేరన్నారు అభ్యంతరాలను తెలపడానికి ఇచ్చిన గడుబు ఈ నెల పద్నాలుగుతో ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన బహిరంగ నోటీస్ అమలును నిలిపివేయాలని కోరారు ఆ నోటీసు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారుల్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు ఇరువైపు వాదనలు ముగిసిన అనంతరం బుధవారం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య మార్గదర్శి సంస్థపై చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ పై స్టే ఇచ్చారు ఆ నోటీస్ ఆధారంగా తీసుకోబోయే చర్యల్ని నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు సందాదారులు మార్గదర్శి వేసిన పిటిషన్లను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు